హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఇది ఆప్షన్ స్ట్రాటజీ. ఓకే, సో ఈ ఆప్షన్ స్ట్రాటజీని యూస్ చేసి మీరు ప్రాఫిట్స్ అనేవి మీరు మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు, లైక్ ప్రాఫిట్స్ అండ్ మినిమైజింగ్ ద లాస్ అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఈ ఆప్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆప్షన్ స్ట్రాటజీ నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ. సో మార్కెట్స్ ఏ డైరెక్షన్లోకి వెళ్ళినా కానివ్వండి, ఈ ఆప్షన్ స్ట్రాటజీ యూస్ చేసి మీరు మనీ అనేది సంపాదించవచ్చు. ఓకే, సో ఎప్పుడు ఈ ఆప్షన్ స్ట్రాటజీ యూస్ చేయాలి, ఇన్ అండ్ అవుట్స్ అవన్నీ కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, సో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి కొంత టైం అనేది వీడియోలో పడుతుంది. ఓకే, సో బట్ వీడియో అంతా పేషెంట్గా మీరు పేషెన్స్గా విన్నట్లయితే డెఫినెట్లీ మీరు ఓకే, సో ఈ వీడియో నుంచి కొంత మంచి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని వెళ్తారు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక డెఫినెట్లీ ప్రీవియస్గా నేను చేసిన వీడియోస్ అన్ని చూడండి. సో యాజ్ ఎన్ ఇన్వెస్టర్ ఆర్ యాజ్ ఎన్ ట్రేడర్ కానివ్వండి, మీ ఇన్వెస్టింగ్ లైఫ్లో ఈ ఛానల్ అనేది చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది. సో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఐ హ్యాడ్ డిస్కస్డ్ ఇన్ దిస్ ఛానల్. ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, ఫైనాన్షియల్ అనాలిసిస్, బ్యాలెన్స్ షీట్స్, కంపెనీస్ని ఎలా అనలైజ్ చేయాలి, ఇలాగ వేరియస్ వీడియోస్ నేను టెక్నికల్ ప్యాటర్న్స్ ఏంటి, ఎలా పనిచేస్తాయి, అవన్నీ కూడా చాలా క్లియర్ గా నేను డిస్కస్ చేశాను. సో ఫస్ట్ టైం కనుక మీరు ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ ఛానల్ని షేర్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇందులో డిస్కస్ చేస్తాను ఈ స్ట్రాటజీ గురించి. చాలా సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, సో ఈ స్ట్రాటజీ గురించి, సో దట్ ఏంటంటే మీరు ఈ స్ట్రాటజీస్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇది కేవలం లర్నింగ్ పర్పస్ కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ మిగిలిన వీడియోస్ అన్నీ కూడా ఏది కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కాదు. ఓకే, సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ ద సేమ్ వే నేను ఇప్పుడు తీసుకునే ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా కేవలం ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఓకే, సో ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఓకే, సో అలాంటప్పుడు మీరు ఓకే ఎగ్జాంపుల్స్ మాత్రమే, వీటిల్ని యూస్ చేసుకొని మీరు ట్రేడ్స్ మాత్రం చేయకండి. ఓకే, సో ఇది నేను చెప్పాలనుకున్నది. సో స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. సో సింపుల్గా చెప్పాలంటే ఈ స్ట్రాటజీ నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ అంటారు. ఇది నేను యూస్ ఇది నేను కనిపెట్టింది కాదు. సో ఈ స్ట్రాటజీ చాలా కాలం నుంచి చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. ఫిక్స్డ్ ఇన్కమ్ నుంచి కూడా దీన్ని జనరేట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో నేను అగైన్ నా టెక్నికల్ అనాలిసిస్ కోర్స్లో ఏ విధంగా అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానో అలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో కొంచెం టైం అనేది పడుతుంది. ఓకే, నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ అండి ఇది. నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మార్కెట్. ఓకే, సో మార్కెట్ ఎలా వెళ్ళినా కానివ్వండి, ఈ స్ట్రాటజీలో వచ్చి మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఓకే, సో బట్ ఈ స్ట్రాటజీని ఎప్పుడు యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు యూస్ చేయాలనేది, సో దాని గురించి కూడా నేను చెప్తాను. సో అవి మెయిన్గా ఆ క్రైటీరియా అంతా ఫాలో అవ్వాలి మనం, అప్పుడే ఈ స్ట్రాటజీస్ అనేవి వర్కౌట్ అవుతాయి. సో దీన్ని చెప్పాలంటే సింపుల్ గా దీన్ని మీరు చాలా మంది కూడా దీన్ని యూస్ చేయటం, దీని నేమ్ కూడా మీరు వినే ఉంటారు ఆప్షన్స్ లో ఉన్నట్లయితే మీరు, ఐరన్ కాండోర్ స్ట్రాటజీ. ఓకే, సో దీన్ని ఐరన్ కౌండర్ స్ట్రాటజీ అంటారు. సో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, డోంట్ వరీ అబౌట్ ద టెర్మినాలజీస్ అన్ని కూడా. సో మీరు బేసిక్ టు బేసిక్ మీకు ఆప్షన్స్ అర్థం కాకపోయినా, నాలెడ్జ్ లేకపోయినా ఈ వీడియోలో నుంచి మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఈ టాపిక్ ఎస్పెషల్లీ నేను ఆప్షన్ టెర్మినాలజీస్ వాటి గురించి నేను డిస్కస్ చేయట్లేదు, బట్ ఒక మీకు ఆప్షన్ నాలెడ్జ్ టెర్మినాలజీస్ అంతా నాలెడ్జ్ ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్. ఓకే, సో అలాగే ఫ్రెండ్స్, నేను టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ రన్ చేస్తున్నాను. ఓకే, సో దానికి సంబంధించిన మాడ్యూల్ అంతా ఏవేవి ఆల్రెడీ అదంతా కవర్ చేశాను, ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇందులో నేను ఆప్షన్స్ మీద ఓకే ఇక్కడ చూడండి ఆప్షన్స్ మీద క్లాస్ అనేది తీసుకోవడం జరిగింది. బేసిక్స్ ఆఫ్ ఆప్షన్స్, బయింగ్ ఓకే పుట్ ఆప్షన్ బయింగ్, సెల్లింగ్ ఇవన్నీ వీటి గురించి డిస్కస్ చేశాను. అలాగే ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, ప్రాఫిటబుల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి చేశాను. ఓకే, సో డెఫినెట్లీ ఈ టెక్నికల్ అనాలిసిస్ కోర్సులో బేసిక్ పార్ట్స్ ఆఫ్ ఆప్షన్స్ నేను కవర్ చేశాను. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ కవర్ చేశాను. ఓకే, ఆప్షన్స్ యొక్క టెర్మినాలజీస్, ఆప్షన్ చైన్ అనాలిసిస్, ఆ తర్వాత ఇంకా మనకి ఓటీఎం, ఏటీఎం. ఓకే, సో అవన్నీ కవర్ చేశాను. అవన్నీ కూడా యూస్ చేయకుండానే నేను మీకు సింపుల్ వేలో ఈ స్ట్రాటజీ నేను ఇక్కడ యూస్ చెప్తాను. సో అవన్నీ తెలిసి తెలియాల్సిన పని కూడా లేదు, బట్ నాలెడ్జ్, ఆప్షన్ నాలెడ్జ్ అనేది చాలా చాలా అవసరం మనకి. ఓకే, సో అలాగ లేకుండా నేను ఇక్కడ సింపుల్ వేలో నేను ఇక్కడ ఈ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో టెక్నికల్, అండ్ ఇంకొక విషయం, టెక్నికల్ అనాలిసిస్ మీద బేసిక్ నాలెడ్జ్ లేకుండా, టెక్నికల్ అనాలిసిస్ మీద నాలెడ్జ్ లేకుండా ట్రేడింగ్ చేయటం
చేయడం అనేది ఓకే మనకి డ్రైవింగ్ లేకుండా రేస్ కార్ని డ్రైవ్ చేసినట్లు. ఓకే సో అట్లీస్ట్ మీరు రేస్ కార్ని డ్రైవ్ చేసే ముందు మామూలు కార్ అయినా ఎలా డ్రైవ్ చేయాలో అర్థం చేసుకోండి. ఓకే సో అది ఇంపార్టెంట్. సో టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నా దృష్టిలో. ఈ టెక్నికల్ అనాలిసిస్ని ట్రేడింగ్ పర్పస్ కోసమే కాదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు. ఎలాంటి కంపెనీస్ కొన్ని ఫేక్ కంపెనీస్ లేకపోతే ఇలా చాలా కంపెనీస్ని మనం చూస్తున్నాం వాటిల్లోంచి టైమ్లీ మేనర్లో మనం ఎగ్జిట్ అయిపోవటాలు ఇలాంటివి చేయొచ్చు బై యూజింగ్ టెక్నికల్ అనాలిసిస్. ఓకే సో ఈ స్ట్రాటజీలో నేను వచ్చేస్తానండి. ఫస్ట్ థింగ్, సో ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ చెప్తున్నాను, అవి మీరు అవాయిడ్ చేయాలి. సీరియస్ అవాయిడ్ చేయాలి. ప్రస్తుతం ఇలాంటి టైమ్స్లో, ఓకే ఇలాంటి టైమ్స్లో హై వాలటైలిటీ ఉన్నప్పుడు అవాయిడ్. ఓకే సో ఈ స్ట్రాటజీస్, ఆప్షన్ స్ట్రాటజీస్ని, ఎస్పెషల్లీ ఈ నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ, ఎస్పెషల్లీ ఐరన్ కాండర్ స్ట్రాటజీని అవాయిడ్ చేయండి. ఇది ఇప్పుడు కోసం కాదు, ఇవాళ ఈ టైమ్స్ కోసం కాదు. ఎందుకంటే విక్స్, ఇండియా విక్స్ అని ఉంటుందండి, ఇండియా విక్స్, మీరు ఇది ఇండెక్స్ కూడా చూసుకోవచ్చు. ఇండియా విక్స్ greater than 30. ఓకే సో greater than 30 కనుక ఇండియా విక్స్, ఇవాళ ఇండియా విక్స్ మనకి 72 అండి. ఓకే 72 greater than 30 ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీని మనం యూజ్ చేయకూడదు. ఓకే బెటర్ మోస్ట్ ఆప్టిమం below 22. ఓకే below 22 ఉన్నప్పుడు మాత్రమే ఈ స్ట్రాటజీని మనం యూజ్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఈ స్ట్రాటజీని యూజ్ చేయకూడదు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మీరు యూజ్ చేయకండి. ఓకే ఇప్పుడు మీరు యూజ్ చేయకూడదు. ఓకే సో ఇందులో లిమిటెడ్ ప్రాఫిట్స్, ఓకే ఈ స్ట్రాటజీ యూజ్ చేస్తే మీకు లిమిటెడ్ ప్రాఫిట్స్ ఉంటాయి, మీ ప్రాఫిట్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. ఓకే ఎందుకంటే మీకు ఏదైతే ప్రీమియం వస్తుందో, ఆప్షన్ సెల్లింగ్ వల్ల ఏదైతే ప్రీమియం వస్తుందో అదే మీరు మీ మ్యాక్సిమం ప్రాఫిట్స్ అవుతాయి. లిమిటెడ్ ప్రాఫిట్స్ బట్ హై సక్సెస్ రేట్ ఉంటుందండి. సో ఇవి వీటిల్ని రెగ్యులర్ ఇన్కమ్స్ కోసం యూస్ చేస్తూ ఉంటారు. హై సక్సెస్ ఉంటుంది. కొద్దిగా మీరు హై ప్రీమియం కూడా, మీకు హై క్యాపిటల్ కూడా అవసరం. ఓకే సో ఇప్పుడున్న దాని ప్రకారం అయితే మనకి దగ్గర 2 lakhs క్యాపిటల్ అనేది అవసరం అవ్వచ్చు. ఓకే ఇప్పుడున్న ఆప్షన్ ప్రైసెస్ వీటితో ప్రకారం, బట్ నార్మల్గా 1.2 to 1.5 lakh కనుక మీకు ఉంటే కనుక మీరు ఇందులో ఈ స్ట్రాటజీని యూజ్ చేయొచ్చు. ఓకే సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లిమిటెడ్ ప్రాఫిట్స్ ఉంటాయండి, అండ్ ఇన్ ద సేమ్ వే లిమిటెడ్ లాసెస్ కూడా. ఓకే ఒకవేళ లాస్ వస్తే గనక, ఓకే లాస్ రావడానికి చాలా తక్కువ ప్రాబబిలిటీ, బట్ లిమిటెడ్ లాసెస్ ఉంటాయి, లిమిటెడ్ ప్రాఫిట్స్ అండ్ హై సక్సెస్. ఓకే ఇది ఇంపార్టెంట్. ఓకే సో జనరల్గా హై సక్సెస్ అనేది మనకి స్టాక్ మార్కెట్స్లో ఉండదు, బట్ ఈ స్ట్రాటజీని యూస్ చేసి మీరు హై సక్సెస్ తీసుకోవచ్చు. బట్ ఎప్పుడు, ఇలాంటి సమయాల్లో కాదు. నేను ఇంకా కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను. ఓకే సో డోంట్ వరీ, మీకు అర్థమవుతుంది అంతా. ఓకే ఒక రేంజ్ ఉంటుందండి, ఆ రేంజ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రేంజ్లో ఉన్నంత వరకు, ఆ రేంజ్లో ఉన్నంత వరకు మీకు ఈ ప్రాఫిట్ అనేది, ఈ ట్రేడ్ నుంచి ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే సో ఆ రేంజ్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 2 minutes తర్వాత మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇందులో చూడండి, 4 legs ఉంటాయండి. 4 legs or steps. ఓకే 4 steps ఉంటాయి ఇందులో. ఓకే సో అది గుర్తుపెట్టుకోండి, 4 steps ఉంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సో ఈ 4 steps మనకి కంప్లీట్ అయితే దెన్ ఇట్ ఈస్ ఏ ఐరన్ కౌండర్. ఓకే జనరల్ గా మనకి ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది, ఈ స్ట్రాటజీస్ ఇవన్నీ కావాలి అంటే, బట్ నేను అదంతా కూడా అవసరం లేకుండా ఆ ఆప్షన్స్ చైన్ అనాలిసిస్ అవన్నీ కూడా నేను బేసిక్ ఆప్షన్ క్లాస్లో నేను టెక్నికల్ అనాలిసిస్లో డిస్కస్ చేశాను. బట్ అది వాటి యూజ్ కూడా లేకుండా నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇక్కడ. ఓకే బట్ వాటి నాలెడ్జ్ మీరు ఆప్షన్స్లోకి వెళ్తుంటే వాటి నాలెడ్జ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఓకే ఇక్కడ ఇది, ఓకే అవాయిడ్ హై వీక్స్, అది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ చూడండి ఇక్కడ టైం పీరియడ్ 45 days to 60 days లో ఉన్న ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 45 days to 60 days అంటే నెక్స్ట్ మనకి, ఓకే అంటే ఇవి క్యాలెండర్ డేస్ అండి. ఓకే ఇంక్లూడింగ్ వర్కింగ్ డేస్, నాన్ వర్కింగ్ డేస్, హాలిడేస్ అండి, క్యాలెండర్ డేస్. ఓకే సో ఇప్పుడు రానున్న ఎక్స్పైరీలో మనం దీన్ని చేయలేము. ఓకే సో రానున్న ఎక్స్పైరీ మనకి 27th ఉంది కదా, అప్పుడు మనం చేయలేము. బట్ నెక్స్ట్ మంత్ వీ కెన్ గో. ఓకే సో నెక్స్ట్ మంత్ చూడండి,
సో నెక్స్ట్ మంత్ ఆల్మోస్ట్ 30. ఓకే, సో నెక్స్ట్ మంత్ 30 అంటే ఇప్పుడు ఒక దగ్గర దగ్గర ఎంత ఉంది, ఒక ఆల్మోస్ట్ ఒక 40 అంత, ఇక్కడ 30 డేస్ అండ్ ఇది 1 వీక్, 37-40 డేస్ ఆల్మోస్ట్. ఓకే, సో ఇప్పుడు మీరు నెక్స్ట్ రేపు మండే నుంచి మీరు వెంచ్యూర్ కనుక చేసుకుంటే కనుక నెక్స్ట్ ఈ ఏప్రిల్ దాన్ని మీరు చూడొచ్చు. ఓకే, సో అట్లీస్ట్ 40 డేస్ ఉండేటట్టు చూసుకోండి, లేకపోతే బెటర్ 45 డేస్. ఓకే, సో మనం ఏప్రిల్ ఎక్స్పైరీని చూద్దాం. ఓకే, ఏప్రిల్ ఎక్స్పైరీ చూద్దాం. సో ఇది ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఓకే అవాయిడ్ హైవిక్స్ మనం డిస్కస్ చేసాం, అండ్ ఓన్లీ ఇండెక్స్ అండి. ఓకే, ఫోకస్ ఓన్లీ ఆన్ ఇండెక్స్. ఓకే, సో బెటర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది, సో అవాయిడ్ చేయండి, నిఫ్టీ మీద ఫోకస్ చేయండి. ఓకే, ఇఫ్ నాట్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో ఇది ఎక్సెప్షనల్ కేసు, బట్ ఓన్లీ ఫోకస్ ఆన్ నిఫ్టీ. ఓకే, స్టాక్స్లో జాగ్రత్త, స్టాక్స్లో వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, లేకపోతే ఏదైనా వాలటైలిటీ లేని స్టాక్స్ ఉంటాయి కదా, ప్రస్తుతానికి కాదు కమింగ్ ఫ్యూచర్లో, ఇంతకు ముందు ఫ్యూచర్లో, సో అలాంటప్పుడు మీరు యూస్ చేయొచ్చు, బట్ ఫోకస్ ఆన్ నిఫ్టీ, ఓన్లీ నిఫ్టీ. అది నేను మీరు బిగినర్ అయితే కనుక నిఫ్టీ మీద ఫోకస్ చేయమని చెప్తాను. ఓకే, లాట్స్ షుడ్ బి సేమ్ అండి, 4 లెగ్స్లో లాట్స్ అనేవి సేమ్గా ఉండాలి, ఈ 4 స్టెప్స్లోనూ లాట్స్ షుడ్ బి సేమ్. ఓకే, నేను మీకు చెప్తాను, లాట్స్ షుడ్ బి సేమ్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ట్రేడ్ మల్టిపుల్స్ ఆఫ్ 100. ఓకే, ట్రేడ్ మల్టిపుల్స్ ఆఫ్ 100 అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 8600 ఉందనుకోండి, 8700, 8800. ఓకే, 100 నోట్లు అనమాట, అలా అనుకోండి, 8900, సో 9000, ఇలాగా మనకి 100లు మాత్రమే చేయండి, అంతేకానివ్వండి, అవాయిడ్ 9050, 8750, ఇవి అవాయిడ్ చేయండి. ఓకే, అదనమాట ట్రేడ్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 100 అంటే. ఓకే, సో ఇవి ఫాలో అవ్వండి. ఓకే, ఫాలో స్పాట్ నిఫ్టీ. ఓకే, ఫ్యూచర్ చార్ట్స్ ని ఫాలో అవ్వకండి, స్పాట్ నిఫ్టీని ఫాలో అవ్వండి. ఓకే, వెన్ టేకింగ్ రిఫరెన్సెస్ ఓన్లీ టేక్ స్పాట్ నిఫ్టీ యాజ్ ఎ రిఫరెన్స్. ఓకే, సో ఇవి బేసికల్గా మనం ఫాలో అవ్వాల్సినవి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను, దిస్ ఈజ్ ఎ నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ. సో నిఫ్టీ ఎలా వెళ్ళినా కానివ్వండి, ఒక రేంజ్ అనేది ఉంటుంది, ఈ రేంజ్ గుర్తుపెట్టుకోండి, ఈ రేంజ్ నేను మాట్లాడతాను తర్వాత, ఈ రేంజ్లో ఉన్నంతకాలం మనం ప్రాఫిటబుల్గానే ఉంటాం. ఓకే, సో నిఫ్టీ ఏ డైరెక్షన్లోకి వెళ్ళినా మనం ప్రాఫిట్స్ పొందొచ్చు, స్ట్రాటజీ నేమ్ ఇది. ఓకే, ఇలాంటి టైంలో ఇప్పుడు ఇండియా విక్స్ 72. ఓకే, సో మీకు ఇండియా విక్స్ కావాలి అంటే కనుక మీరు వెళ్ళి గూగుల్ చేయొచ్చు సింపుల్గా. ఓకే, ఇండియా విక్స్ చార్ట్ అని. ఓకే, ఇండియా విక్స్ అంటే వాలటైలిటీ ఇండెక్స్. ఓకే, చార్ట్. ఓకే, సో ఏది చార్ట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఓకే, ఇండియా విక్స్ చూడండి, 67. ఓకే, ఇవాళ మనకి తగ్గింది. ఓకే, సో 67 ఉంది. ఓకే, సో మనం ఎప్పుడండి మనం అనుకున్నాం, 24 చూడండి, మనకి ఎప్పుడు ఉంది, అది 3rd March. ఓకే, March 4th ఆ రేంజ్లో మనకు అలాగే ఉండేది 24. ఓకే, సో అంతకుముందు చూడండి, ఇంకా ఫిబ్రవరి స్టార్టింగ్లో 14, 15, 17. సో ఇది బెస్ట్ జోన్ మనం చేయటం, లేకపోతే మ్యాక్సిమం ఇది 24. ఓకే, సో దీన్ని అబౌవ్ అవాయిడ్, స్ట్రిక్ట్లీ అవాయిడ్. ఓకే, నెక్స్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి, స్ట్రాటజీలోకి వెళ్దాం ఇప్పుడు. 4 లెగ్స్ కదా, 4 స్టెప్స్. ఓకే, సో ఇవాళ నిఫ్టీ ఎక్కడ ఎండ్ అయిందో చూద్దామండి, దాన్ని బట్టి ఇంకా ఈజీగా ఉంటుంది మనకి నిఫ్టీ. ఓకే, నిఫ్టీ ఎక్కడ ఎండ్ అయిందో చూద్దాం, 8700 సంథింగ్. ఓకే, నిఫ్టీ 50. ఓకే, సో స్ట్రాటజీకి వెళ్ళే ముందు 8750. ఓకే అండి, మన 87 నిఫ్టీ స్పాట్ ప్రైస్ అని నేను రాస్తాను. ఓకే, 4 స్టెప్స్ ఇక్కడ బ్రాకెట్ లో మనకి నిఫ్టీ స్పాట్ ప్రైస్ అనేది మనకు అవసరం. ఓకే, నిఫ్టీ. ఓకే, 8750 కదండి, రైట్? ఓకే, ఎస్, 8750.
50. ఓకే, ఇది ఇంపార్టెంట్. సో స్ట్రాటజీలోకి వెళ్ళే ముందు మేము టెక్నికల్ అనాలిసిస్ లో కూడా చూడండి, సమ్ వెరీ స్ట్రాంగ్ సెటప్స్ ని ట్రేడ్ చేస్తా ఉండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇన్ఫోసిస్ మనకి ఇక్కడ సపోర్ట్స్, స్ట్రాంగ్ సపోర్ట్స్ మనకి 520 నుంచి 505 లెవెల్స్ మధ్యలో ఉన్నాయి. ఓకే, సో అక్కడ నుంచి మనకి వెరీ గుడ్ బౌన్స్ అనేది వచ్చింది. ఈ సపోర్ట్ బ్రేక్ అవ్వదని నేను చెప్పట్లేదండి, బట్ వీ విల్ టేక్ ఇట్ ట్రేడ్స్ లైక్ దిస్. ఓకే, సో వెరీ స్ట్రాంగ్ సపోర్ట్స్, కాబట్టి సపోర్ట్స్ బిలో మనం స్టాప్ లాసెస్ పెట్టుకుంటాం ఫ్యూ పాయింట్స్ ఫర్ వెరీ గుడ్ అప్ సైడ్. ఓకే, సో మనం చూసినట్లయితే ఇన్ఫోసిస్ కూడా వెరీ స్ట్రాంగ్ గా బౌన్స్ అయిందండి. ఓకే, సో ఆ లెవెల్స్ నుంచి ఆ లెవెల్స్ కూడా వచ్చింది. ఇవి ప్రీవియస్ గా షేర్ చేసిన చార్ట్స్, ఇవాళ షేర్ చేసిన చార్ట్స్ కాదు, ఇంతకు ముందు షేర్ చేసిన చార్ట్స్. సో ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి మనకు ఆల్మోస్ట్ అప్పుడు నిఫ్టీ ఇన్ఫోసిస్ కూడా 540 లెవెల్స్. ఓకే, సో 540-530 లెవెల్స్ లో ఉంది. ఓకే, సో చూద్దాం ఇన్ఫోసిస్ చూడండి 580 లెవెల్స్ దాకా వెళ్ళింది. ఓకే, సో ఈ సెటప్స్ ఒకసారి ఏ లెవెల్స్ దాకా వెళ్ళిందో చూడండి, ఆల్మోస్ట్ 530 లెవెల్స్. ఓకే, 530 లెవెల్స్ దాకా వెళ్ళింది. ఓకే, సో ఎగ్జాక్ట్లీ మనం అంటే యాంటిసిపేట్ చేసిన 520-525 ఆ లెవెల్స్. ఓకే, సో అది. అండ్ నెక్స్ట్ సెటప్ చూడండి, ఇది ఇంకా ప్రామిసింగ్ సెటప్. ఓకే, సో ఇది మనపురం. ఓకే, సో 74-84 జోన్స్ లో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఓకే, సో అది ఈ జోన్స్ లో మనం బై చేసినట్లయితే కనుక వెరీ గుడ్ మనకి ఆ బౌన్స్ అనేది యాంటిసిపేట్ చేయొచ్చు, కీపింగ్ స్టాప్ లాస్ బిలో 70. ఓకే, సో 74-75 లో మనం బై చేస్తే కనుక 72 లెవెల్స్ అలాగా సపోర్ట్, అలాగా మనం స్టాప్ లాసెస్ పెట్టుకోవచ్చు. అండ్ అగైన్ హై రివార్డ్ షేర్స్. ఓకే, సో చూడండి ఇవాళ 15 పాయింట్స్ 100 లెవెల్స్ కి టచ్ అయింది. ఓకే, 75 లెవెల్స్ నుంచి. ఓకే, లో చూద్దాం మనం ఒకసారి 75 లెవెల్స్ కి వెళ్ళిందో లేదో. ఓకే, సో ఆల్మోస్ట్ ఒకసారి సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మనకి చూడండి 74-75 లెవెల్స్ కి వెళ్ళింది. ఓకే, సో ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్స్ నుంచే మనకి ఆ బౌన్స్ అనేది అయింది. ఓకే, సో వెరీ స్ట్రాంగ్ సెటప్ అండి ఇది కూడా. ఓకే, 75. ఓకే, అండ్ ఇన్ఫోసిస్ కూడా ఒకసారి చూద్దాం. మొన్న వెళ్ళినట్లుంది. ఓకే, చూడండి ఆల్మోస్ట్ మనం చూడండి 510 లెవెల్స్ కి వెళ్ళింది. ఓకే, సో మనం 520 నుంచి, ఇక్కడ నేను మెన్షన్ చేసిన 520 నుంచి 505 అండి ఈ సెటప్ లో, 520 నుంచి 505. సో అగైన్ అది కూడా మంచి ఫ్రూట్ఫుల్ గా మనకి చూడండి, అది కూడా 520-515 లెవెల్స్ లో ఎంటర్ అయినా అండ్ వెరీ గుడ్ అప్ మూవ్ అనేది మనం చూసాం. సో ఇలాంటి స్ట్రాంగ్ సెటప్స్ ని వి విల్ లైక్ టు ట్రేడ్. ఓకే, సో ఎస్పెషల్లీ ఇలాంటి టైమ్స్ లో. అండ్ అగైన్ ఇవన్నీ కూడా కొన్ని చార్ట్స్ నేను షేర్ చేసినవి. ఓకే, సో ఇది చూడండి, ఇది ఛానల్ కానివ్వండి, ట్రయాంగిల్ బ్రేక్అవుట్, అండ్ ఇది షార్టర్ టైమ్ ఫ్రేమ్స్ అండి ఇవి. ఓకే, సో ఇది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ బ్రేక్అవుట్, అండ్ ఇది చూడండి ఇది కూడా ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అండి, ఇవాళ మూవ్ వచ్చింది. ఓకే, సో ఇది నిఫ్టీ మూవ్ అండి. ఓకే, సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఓకే, 15 మినిట్స్ లో. సో ఇలాగా ఇటువంటి సెటప్స్ ని వీ వుడ్ లైక్ టు ట్రేడ్. ఓకే, సో ఓకే, సో ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోదామండి. ఓకే, 4 స్టెప్స్ ఉంటాయి అండ్ నిఫ్టీ స్పాట్ ప్రైస్ ఇది. ఓకే, ఫస్ట్ స్టెప్ ఓకే, సో సింపుల్ గా నేను విల్ డూ ద ఎక్స్ప్లెనేషన్. మీరు ఇంకేమి ఆప్షన్ అవి ఇవి చూడాల్సిన పని లేకుండా కూడా నేను ఇది సిమ్యులేట్ కూడా చేసి చూపిస్తాను మీకు. ఓకే, సో సిమ్యులేషన్ కూడా ఎలాగ ఉంటుంది, ఎలాగ వర్కౌట్ అవుతుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ స్టెప్. ఓకే, 4 స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్. ఓకే, యాడ్ 500 టు స్పాట్ ప్రైస్ అంటే ఎంత అవుతుందండి? సో ఇక్కడ 100 మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి దీనిని నేను 8700 అనుకుంటాను. ఓకే, సో 8700 ప్లస్ 500. ఓకే, సో 9200. ఈ 9200 యొక్క కాల్ ఆప్షన్. ఓకే, సో సిఈని మనం సెల్ చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ 9200 సిఈ సెల్ ఆర్ షార్ట్, ఇది ఫస్ట్ పాయింట్. సో నాకు 9200 ఎలా వచ్చిందండి, స్పాట్ ప్రైస్ కి 500 యాడ్ చేశాను. ఓకే, సో ఫస్ట్ స్టెప్ 9200 సిఈని షార్ట్ చేయటం. ఓకే, సెకండ్ స్టెప్. ఓకే, సో సెకండ్ స్టెప్ వచ్చేసి యాడ్ 200 టు స్టెప్ వన్. అంటే స్టెప్ వన్ ఎంత అండి, 9200 కాబట్టి దీనికి 200 యాడ్ చేయాలి. సో 9400. ఈ 9400 యొక్క
సిఈని బై చేయాలి. దీనివల్ల ఇప్పుడు ఏమవుతుందండి, సెకండ్ స్టెప్ ఏమవుతుంది, 9400 సిఈ, ఓకే 9400, ఓకే 9400 సిఈ బై, ఓకే ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్, ఓకే థర్డ్ స్టెప్ లో చూడండి, సబ్స్ట్రాక్ట్ 500 టు స్పాట్ ప్రైస్. అంటే ఎంతండి, 8700 మైనస్ 500 అంటే 8200, ఓకే పిఈ సెల్, ఓకే. సో థర్డ్ స్టెప్ ఏమవుతుందండి, 8300 పిఈ పుట్ ఆప్షన్, ఓకే పుట్ ఆప్షన్ సిఈ అంటే కాల్ ఆప్షన్, ఓకే. సో 8300 పిఈ, ఓకే సెల్, ఓకే. సో ఇది థర్డ్ స్టెప్, ఓకే. ఫోర్త్ స్టెప్ వచ్చేసండి, సబ్స్ట్రాక్ట్ 200 టు స్టెప్ 3, ఓకే అంటే స్టెప్ 3 ఎంతండి, 8200 కదా, ఓకే ఇక్కడ మనం చూడండి 8000, ఓకే సో ఇది సబ్స్ట్రాక్ట్ 500 కదండి, 8200 అండి, ఓకే 8200, ఓకే 5000, ఓకే సబ్స్ట్రాక్ట్ 200 టు స్టెప్ 3 అంటే 8000, రైట్, 8200 నుంచి 8000 పిఈ బై. ఇది ఫోర్ స్టెప్స్ అండి, ఇది ఫోర్త్ స్టెప్, ఓకే ఓకే ఇది ఫోర్త్ స్టెప్, ఓకే. సో ఫస్ట్ స్టెప్ లో 9200 సిఈని సెల్ చేస్తాను అండ్ 9400 సిఈని బై చేస్తాను. సెకండ్ థర్డ్ స్టెప్ లో 8200 పిఈని సెల్ చేస్తాను, ఫోర్త్ స్టెప్ లో 8000 పిఈని బై చేస్తాను. సో ఇక్కడ రేంజ్ చూసారా, రేంజ్ ఏమవుతుందండి, హైయెస్ట్ ఏది 9400, ఓకే అండ్ లోయెస్ట్ ఏదండి 8000. సో నిఫ్టీ 9400 నుంచి 8000 లోపు ఉంటే, ఈ రేంజ్ లో ఉంటే కనుక యుఆర్ ఏ ప్రాఫిటబుల్ ట్రేడ్, యూ విల్ గెట్ ఏ ప్రాఫిటబుల్ ట్రేడ్. ఈ రేంజ్ దాటితే కనుక ఇప్పుడు నుంచి ఇది లాస్ మేకింగ్ అవుతుందో, ఇది ఎంత లాస్ మేకింగ్ అవుతుందో అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. సో ఇప్పుడు ఫోర్ స్టెప్స్ మనం గుర్తున్నాయి కదండి, ఫస్ట్ స్టెప్ చూడండి 9200 ని సిఈ సెల్, ఓకే సెకండ్ స్టెప్ 9400 సిఈ బై, ఓకే థర్డ్ స్టెప్ 8200 పిఈ సెల్, ఓకే ఫోర్త్ స్టెప్ 8000 పిఈ బై, ఓకే. సో ఈ ఫోర్ స్టెప్స్ ని ఒకేసారి చేయగలగాలండి, ఓకే. సో ఫోర్ స్టెప్స్ ని ఒకేసారి చేయగలగాలి, వెరీ ఫాస్ట్ ఉండాలి మనం. సో ఇది ఐరన్ కౌంటర్ స్ట్రాటజీ, ఐరన్ కౌంటర్, ఓకే. సో ఈ 500 to 200 ఎలా వచ్చాయో నేను మీకు చెప్తాను, అవును ఏమీ లేదు, సింపుల్ గా చెప్పాలంటే 5% 2%, ఓకే ఇటు అటుగా కొంత పాయింట్స్ అటు ఇటు అవుతాయండి, నో ప్రాబ్లం. సో 5% యొక్క పిఈని, ఫస్ట్ 5% యొక్క సిఈని సెల్ చేస్తున్నాం, ఆ తర్వాత 2% దాని యొక్క 2% యొక్క పిఈని సిఈని బై చేస్తాం, ఓకే 5% and 2%, రేదర్ దెన్ మీరు ఈ 500 and 200 రూల్స్ గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే 5% 2% రూల్స్ తీసుకోవచ్చు. ఇది 5%, ఓకే ఇది 2%, ఇది అగైన్ 5% ఆఫ్ స్పాట్ ప్రైస్, ఇది 2%, ఓకే. సో ఎలా వచ్చాయి అంటే ఆ విధంగా. సో ఓకే ఇప్పుడు దీన్ని సిమ్యులేట్ చేసి చూద్దాం. సిమ్యులేట్ చేయడానికి ఒక వెబ్సైట్ ఉంటుందండి, ఓకే. సో ఎలాగ దీని ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, ఎక్కడ నుంచి మనకు లాసెస్ వస్తాయి అవన్నీ కూడా తెలుస్తుంది, ఓకే ఆప్స్ట్రా, ఓకే ఆప్స్ట్రా. ఇక్కడ ఈ ఫోర్ స్టెప్స్ ని మనం ఫాలో అవుదాం, ఓకే. సో ఫస్ట్ చూద్దాం, ఓకే ఫస్ట్ చూడండి 9200 సిఈని సెల్ చేయాలి, ఓకే. సో ఇందులోకి వెళ్ళండి, ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోండి. మనం ఎక్స్పైరీ ఎప్పుడు అనుకున్నామంటే నెక్స్ట్ మంత్, ఓకే 30 April తీసుకుంటున్నాం, అట్లీస్ట్ 40-45 days ఉండాలి కాబట్టి, ఓకే. సో నెక్స్ట్ ఆప్షన్ ప్రైస్ సిఈ, ఓకే. సో ఆప్షన్ స్ట్రైక్ ఏదండి, ఫస్ట్ ఆప్షన్ స్ట్రైక్
9200 సిఈని సెల్ చేస్తున్నాం. సిఈ కాబట్టి ఇక్కడ సిఈ సెలెక్ట్ చేసుకుంటాం 9200. ఓకే 9200 సిఈని సెల్ చేసాం. ఓకే ఇక్కడ సెల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే సో యాడ్ పొజిషన్ అనుకోండి. అండ్ ఇక్కడ చూడండి మనకి యాడ్ అయ్యిందో లేదో పొజిషన్ చూడండి. ఓకే నెక్స్ట్ 9200 తర్వాత నెక్స్ట్ ఇది 9400 సిఈ బై. ఓకే సేమ్ ఎక్స్పైరీ అండి, నాలుగు కూడా సేమ్ ఎక్స్పైరీ ఉండాలి. ఓకే 9400 సిఈ ఓకే బై. ఓకే యాడ్ పొజిషన్ కొట్టండి. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను చూడండి, మనం ఏదైతే ప్రీమియం సెల్లో ఇది సెల్ చేస్తే మనకి ఈ ప్రీమియం వస్తుంది, బై చేస్తే మనం ప్రీమియం బై చేస్తాం. సో ఈ సెల్ చేస్తే మనకి వచ్చే ఈ లాజిక్ అంతా కూడా ఇక్కడే ఉంటుందండి. ఈ స్ట్రాటజీలో లాజిక్ అంతా ఇదే, సెల్ చేస్తే వచ్చే ప్రీమియం మనకి ఎక్కువ ఉండాలి. ఓకే సో సెల్ చేస్తే వచ్చే ప్రీమియం మనకి ఎక్కువ ఉండాలి. ఓకే అండ్ బై చేసే ప్రీమియం మనకి తక్కువ ఉండాలి. సో ఈ డిఫరెన్సే మనకి మన ప్రాఫిట్స్. ఓకే సో ఇదే హెడ్జ్, ఇది నార్మల్ ట్రేడ్, దిస్ ఇస్ హెడ్జింగ్ ట్రేడ్. ఓకే ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి 8200 పిఈ సెల్. ఓకే సో 8200 సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకే 8200 అండ్ పిఈని సెలెక్ట్ చేసుకోవాలి, పుట్ ఆప్షన్. అండ్ దీన్ని మనం సెల్ చేస్తున్నాం ఇక్కడ చూడండి స్ట్రాటజీలో థర్డ్ స్టెప్లో ఉన్న 8200 పిఈ సెల్. ఓకే సో యాడ్ పొజిషన్. ఓకే ఇన్ ద సేమ్ వే 8200 తర్వాత ఫోర్త్ స్ట్రాటజీ 8000 పిఈ బై. ఓకే పిఈ అలాగే ఉంచుతున్నాను, ఇక్కడ బై పొజిషన్లోకి వెళ్తున్నాను అండ్ 8000. ఓకే యాడ్ పొజిషన్ ఇన్ ద సేమ్ వే. ఇక్కడ కూడా చూడండి, ఈ సెల్ చేస్తే వచ్చే ప్రీమియం 578 అయితే బై చేస్తే వచ్చే ప్రీమియం 492. ఈ ఫోర్ లెగ్స్ ని మనం ఓకే ఈ ఫోర్ లెగ్స్ మనం ఐరన్ కౌంటర్ స్ట్రాటజీ. ఇప్పుడు దీన్ని సిమ్యులేట్ చేసి వీళ్ళు ఇక్కడ డైరెక్ట్ గా చూపించేస్తున్నారు చూడండి. ఇక్కడ చూడండి మాక్సిమం ప్రాఫిట్ చూడండి. ఓకే ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఇది పక్కన పెట్టేసుకోండి. ఓకే సో ఇది మనం ఫాలో అవ్వాల్సిన పని లేదు. ఓకే ఓకే దీన్ని ఫాలో అవ్వకండి ప్రస్తుతానికి. ఓకే ఎందుకంటే చెప్పాను కదా ఇప్పుడు మనకి వాలటాలిటీ ఎక్కువ ఉంది, ఈ స్టేజ్ లో మనం ఇది యూజ్ చేయం మనం. ఓకే అండ్ ఈ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ పర్సెంట్ కూడా కన్సిడర్ చేయొద్దండి. ఓకే మాక్సిమం ప్రాఫిట్ చూడండి మనకి 11000, ఇది మన ప్రీమియం రిసీవింగ్ అండి. ఓకే ఓకే సో ఇదైతే ఏదైతే సెల్ చేసిన ప్రీమియమ్స్ అండ్ ఈ డిఫరెన్స్ ఉంది కదా, ఇది మన మాక్సిమం ప్రాఫిట్ అండి 11000. ఓకే అండ్ మన మాక్సిమం లాస్ చూడండి 3000. ఓకే సో చూడండి ఆల్మోస్ట్ మనకి 1:3 ఉంది. ఓకే సో బ్రేక్ ఈవెన్స్ చూడండి, అక్కడ చూడండి 8045 మధ్యలో 9350. ఓకే ఈ రెండిటి మధ్యలో ఉన్నంత వరకు కూడా మనకి ఈ స్ట్రాటజీలో లాస్ అనేది రాదు. సో ఇక్కడ కూడా మనకు తెలుసు కదా, మనం ఇందాక చూసాము ఈ స్ట్రాటజీ లాస్ అవ్వకుండా ఉండాలంటే ఈ రెండిటి మధ్యలో ఉండాలి రైట్. ఈ రెండిటి మధ్యలో రేంజ్. ఓకే రేంజ్ ఏదండి ఇక్కడ చూసుకోండి, హైయెస్ట్ చూసుకోండి. ఓకే ఇక్కడ హైయెస్ట్ చూడండి ఫస్ట్ 9400, ఆ తర్వాత 8000 లోయెస్ట్. ఓకే సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్రీమియం అవి ఇవి కూడా కలుపుకున్నారు, సో దట్ ఏంటంటే 8045 9400 355. ఓకే సో ఆల్మోస్ట్ మనకి 9400. ఓకే సో ఈ మధ్యలో ఉన్నంత వరకు కూడా మనకి ఈ ట్రేడ్ అనేది ప్రాఫిటబుల్ గానే ఉంటుంది. ఓకే సో మాక్సిమం నెట్ క్రెడిట్ మనకు ఉండేది ఇదండి, ఎస్టిమేటెడ్ మార్జిన్. సో ఈ ట్రేడ్ మీరు కొనసాగించాలంటే అట్లీస్ట్ మీ దగ్గర ఇంత అమౌంట్ అనేది ఉండాలి. 108000 చూపిస్తారు, బట్ 25% మోర్ దాన్ దిస్ అనుకోండి. సో మీ దగ్గర 130000 140000 వరకు కూడా పెట్టుకోండి, అప్పుడే ఈ ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే ప్రీమియమ్స్ హైగా ఉన్నాయి కాబట్టి మనకి క్యాపిటల్ కూడా నార్మల్ గా అయితే 1 lakh ఉంటే ఇట్ ఈస్ వెల్ అండ్ సఫిషియంట్. ఓకే సో ఇక్కడ చూడండి ఇదే సేమ్ గ్రాఫికల్ గా చూపించారు నిఫ్టీ. ఇక్కడ ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెక్స్ట్ ఎక్స్పైరీ కల్లా 8000 ఓకే 8500 లెవెల్స్ ఎక్స్పైర్ అయింది అనుకోండి. సో ఈ లెవెల్స్ 8500 అంటే ఇక్కడ. ఓకే ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుందా 8500. ఓకే సో 8500 వస్తే ఎక్స్పైరీ వస్తే కనుక మీ ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి ఇక్కడ ఇక్కడ. ఓకే సో పైన చూడండి మీ 8500 వస్తే మీ ప్రాఫిట్ లాస్ చూడండి సో 11000. ఓకే మాక్సిమం ప్రాఫిట్స్కి మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే సో నార్మల్గా
స్ట్రాటజీ ఒకవేళ మీకు ఫర్ ఎగ్జాంపుల్ 11,000 ప్రాఫిట్ అయితే 60-70% ఆఫ్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో చివరి వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు, మనకి స్వింగ్ అవుతున్నట్లు. సో 11,000 ప్రాఫిట్స్ కాబట్టి దగ్గర దగ్గర 6,000-7,000 వచ్చినప్పుడు మీరు ఈ ప్రాఫిట్స్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, సో ఇంకా దీనికి అడిషనల్ స్ట్రాటజీ, ఇంకా మన ప్రాఫిట్ దీన్ని డైరెక్షనల్ గా మలుచుకోవటానికి అండ్ ఇంకా కొన్ని ఇందులో స్టెప్స్ ఉన్నాయి. కొద్దిగా అడ్వాన్స్డ్ స్టేజ్ వస్తే కనుక అవి మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను చూడండి మీకు ఆప్షన్ చైన్ యూజ్ చేయకుండా, బట్ ఆప్షన్ చైన్ నాలెడ్జ్ చాలా యూస్ఫుల్ అండి ఇలాంటి సమయాల్లో. ఓకే, సో ఇది రఫ్గా వీళ్ళు ప్రీమియమ్స్ అవన్నీ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశారు కాబట్టి రఫ్గా మీకు 11,500 ప్రాఫిట్ అండ్ 3,330 అనేది మనకి మ్యాక్సిమం యూస్. ఓకే, సో ఇది నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ అండి. ఎలాంటి అప్పుడు కూడా మీరు అంటే మీరు నిఫ్టీ ఇక్కడ చూడండి ఈ రేంజ్ లో ఉంటుంది అని మనకి కనుక ఐడియా, నార్మల్ గా చూడండి, నార్మల్ ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్ ఇలా లేదనుకోండి, నార్మల్ డేస్ లో ఇది నెక్స్ట్ మంత్ ఈ రేంజ్ లో ఉంటుంది కదండి. సో 1400 పాయింట్స్ మధ్యలో ఉంది. సో 1400 పాయింట్స్ మనకి వన్ మంత్ లో మూవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ కదండి నార్మల్ డేస్ లో. సో అలాంటప్పుడు వీ కెన్ యూజ్ దిస్ స్ట్రాటజీ. ఓకే, సో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను అండి. సో గుర్తు పెట్టుకోండి సమ్ థింగ్స్. ఓకే, సో హై వాలటైలిటీ నౌ ఇలాంటప్పుడు ఈ స్ట్రాటజీని యూజ్ చేయకండి. ఓకే, సో లిమిటెడ్ ప్రాఫిట్స్ అండి, అలాగే లిమిటెడ్ ప్రాఫిట్స్, మాక్సిమం ప్రాఫిట్స్ ఎంత మనకి 11,000, అది లిమిటెడ్, అది డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రీమియమ్స్. ఓకే, అండ్ మాక్సిమం లాస్ కూడా మనకి లిమిటెడ్ లాస్. ఓకే, హై సక్సెస్ అంటే హై ప్రాబబిలిటీ ట్రేడ్ ఇది. అండ్ క్యాపిటల్ కూడా చెప్పాను కదా మీకు 1.2-1.5 lakhs వరకు ఉండాలి. ఓకే, 4 legs ఉంటాయి, 4 legs కూడా మనం డిస్కస్ చేసాం, రేంజ్ డిస్కస్ చేసాం, 45-60 days ఉండేటట్టు చూసుకోండి. ఫోకస్ ఆన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా చేయొచ్చు, బట్ ఓన్లీ ఫోకస్ ఆన్ నిఫ్టీ. 4 steps కూడా ఇంత మనం డిస్కస్ చేసిన 4 steps కూడా వితిన్ 2 minutes లో చేయాలి. ఆల్రెడీ వీటిని యాడ్ చేసుకుని టప్ 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 మార్కెట్ ఆర్డర్స్ పెట్టేసుకుంటాము, లేకపోతే లిమిట్ ఆర్డర్స్ పెట్టుకుంటాము చేయాలి. ఓకే, మార్కెట్ ఆర్డర్స్ ప్రిపేర్ చేయాలి. ఓకే, అండ్ 2 minutes వితిన్ 2 minutes లో మీరు ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఆల్ 4 steps. ఓకే, సో గుర్తుపెట్టుకోండి సేమ్ లాట్స్ అండి. ఓకే, ఇక్కడ చూడండి ఒకవేళ మీరు ఇందులో వన్ లాట్ ఆల్ వన్ లాట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మల్టిప్లై ఆఫ్ లాట్స్ యూస్ చేయాలనుకోండి, 2 lots అనుకోండి, 2, 2, 2 అన్ని కూడా 4 steps లో కూడా 2, 2, 2 lots ని యూస్ చేయాలి. ఓకే, సో ఇది స్పాట్ నిఫ్టీ ప్రైసెస్ ని తీసుకోండి అండ్ 100 multiples ని తీసుకోండి. ఓకే, సో ఇది స్ట్రాటజీ అండ్ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డెఫినెట్లీ మీరు నాకు మెసేజ్ చేయండి, ఇఫ్ పాసిబుల్ కామెంట్ చేయండి, ఇఫ్ పాసిబుల్ నేను ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు కనుక టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ కనుక నేర్చుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ డిస్క్రిప్షన్ లో మెయిల్ ఉంటుంది, దానికి ఫార్వర్డ్ చేయండి. అండ్ ఫండమెంటల్ గా మీరు మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉంది, సో దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. ఓకే, సో ఇదండి. సో డెఫినెట్లీ మీకు ఈ సెటప్స్ ఇవన్నీ కూడా ఈ ఎస్పెషల్లీ ఈ స్ట్రాటజీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, సో మీ వ్యూస్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి. సో ఇలాంటి ఇంకేమన్నా స్ట్రాటజీస్ బెనిఫిట్ అయ్యే మన వ్యూవర్స్ కి, తెలుగు వాళ్ళకి బెనిఫిట్ అయ్యే స్ట్రాటజీస్ ఇంకేమన్నా ఉన్నా కానీ నేను వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో డెఫినెట్లీ ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే, మీ వ్యూస్ ఏదైనా కానివ్వండి, వాటిని కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఈ వీడియో మీ లెర్నింగ్ని ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.